అయితే ఇప్పుడు మీరు రాలేదు రాలేదు అంటున్నారు ఎంతసేపు అంటే మీరు ఎవరిని వెళ్ళి అడగరా? అడగనండి. అడగను, అలవాట్లేదు ఇప్పుడు. అస్సలు ఎప్పుడు లేదు. ఎవరైనా నేను అదే అంటాను, ఒక రూపాయి తక్కువ వచ్చినా మర్యాద కావాలి, మంచి భోజనం కావాలి, టైంకి ఫుడ్ పెట్టాలి, లేకపోతే మీ సినిమా బాగోదని ప్రొడ్యూసర్లని చిన్న చిన్న శాపాలు పెడుతూ ఉండేదాన్ని. ఆల్రెడీ మీరు ఫుడ్ దగ్గర గొడవ పెడతారని కూడా పెద్ద టాక్ ఉంది. ఆల్రెడీ ఫుడ్ నచ్చకపోయినా కూడా గొడవ పెడతారని. నచ్చకపోయినా ఏం గొడవ పెట్టను, పెరుగన్నమైనా చాలు, టైంకి పెట్టండి అంటారు. గడ్డి పెట్టినా తినేస్తా, అది ఎవరు, అది తప్పు, అది రాంగ్. బాగాలేదనుకున్నా తినేస్తాను, కానివ్వండి, ఫుడ్కి ఎప్పుడు నేను వంకలు చెప్పలేదు. టైంకి ఫుడ్ పెట్టకపోతే మాత్రం మ్యాటింగ్ ఉంటుంది. ఇలాగే అనేస్తా, మీ సినిమా బాగా వద్దుకోండి అంటాను. మొహమ్మీద చెప్పేస్తా, అమ్మ తల్లి బ్రాహ్మణ పిల్లగా అలా చెప్పద్దు, నీకేం కావాలో చెప్పు, తెప్పిస్తామని. ఏమి లేవు, ఏమి లేవా ఉంటే. కానీ మనస్ఫూర్తిగా బాధపడ్డానంటే వాళ్ళకి ఏం జరిగిందో ఒక రెండు మూడు ఇన్సిడెంట్స్ ఉన్నాయి. నాకు చెప్పండి. అదే ఇలా ఖైదీ ప్రొడ్యూసర్ తన క్యారెక్టర్ ఇస్తానని షిఫ్ట్ చేసిన తర్వాత తిరుపతి రెడ్డి గారి వాళ్ళు బ్రాహ్మణ పిల్లతో పెట్టుకున్నావు అవసరమా నీకు, ఎంతో కొంత ఇచ్చి వదిలించుకో అని చెప్పారు. అని చెప్పారు. అతను ఆ మాటలు నమ్మి నిజమే అనుకుని భయపడి వదిలేశారు. అంత ఫ్యామిలీతో వచ్చాక నెక్స్ట్ డే ఏదో చిన్న యాక్సిడెంట్ అయ్యి నా చెయ్యి విరిగింది అనేసి తనే వచ్చి చెప్పారు. ఓకే, నిన్న నీకు ఇలాగే చేశాను, ఇవాళ నాకు ఇలాగ అయిందని. నేను బాధపడ్డాను, అతను ఏమి శాపం పెట్టలే, ఏంటి ఇలా జరిగింది, నమ్మి వచ్చినందుకు ఇలా చేశారు ఏంటి అని బాధపడ్డాను. అదొకటి జరిగింది. ఒకరు మలయాళం ఫిలిం చేసేటప్పుడు సీన్ చెప్తాను రమ్మని రూమ్లోకి పిలిచి అబ్యూజ్ బిహేవ్ చేశారు. అతను విత్ ఇన్ 6 మంత్స్ చనిపోయాడు. నాకేం తెలియదు, మలయాళము రాదు, లాంగ్వేజ్ రాదు, సీన్ నేర్చుకోవాలి. ఒక ఇదితో నేను వెళ్ళాను, అతను పిలిచాడు. ఆల్రెడీ సినిమా స్టార్ట్ అయింది. స్టార్ట్ అయింది. నెక్స్ట్ సీన్ ఏంటి, కో డైరెక్టర్. డైరెక్టర్ కూడా కాదు, కో డైరెక్టరే. విదిన్ 6 మంత్స్లో పోయినాడు. ఎలా పోయినాడో కూడా తెలియదు. చనిపోయాడు. అలాగే మనస్ఫూర్తిగా బాధపడ్డానంటే నాకు ఎవరైనా ఏమన్నా చెడు చేస్తే, అలాంటి సంఘటనలు ఉన్నాయి కొన్ని.